వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ అండి. అమ్మవారికి మనము గాజులతోటి మాల ఎలా కట్టుకోవాలో చూద్దాము ఈ వీడియోలో. ఇది వచ్చేసి మన బ్లౌజులకి వేసే లేస్ అండి. సన్నదైనా లావుదైనా ఏదైనా పర్వాలేదు, నేనైతే ఇది తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీనికి మనము ఒక గాజును పెట్టుకొని ముడి వేసుకుందామండి. ముడి వేసుకోవాలన్నమాట. కొంచెం మనం ఫోటో వెనక్కి పెట్టుకోవడానికి కొంచెం ఉంచుకోవాలండి. ఇలా ఇలా ముడి వేసుకోవాలన్నమాట. మనం గాజులో నుంచి ఇలా తీయాలి, తర్వాత గాజులో నుంచి ఇలా వేయాలి. రెండు పక్క పక్క నుండేలా చూసుకోవాలి. తర్వాత రెడ్ కలర్ అండి. యాజ్ యూజువల్గా ఇలా తీసేసుకోవాలన్నమాట. నేను రెడ్ గ్రీన్ తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఏ కలర్ అయినా తీసుకోండి. మనకి స్టోన్ బ్యాంగిల్స్ దొరుకుతాయి కదా, స్టోన్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి, ఈ గాజులతోటి మనం ఇలా మెలియ పెట్టుకుంటాం కదా, ఊడిపోతుందని మీరు డౌట్ పడవచ్చు, కానీ అవసరం లేదండి. మనం ముడి వేసుకుంటాం కదా, ఊడదన్నమాట, చాలా గట్టిగా ఉంటుంది. ఒక ముడి సరిపోతుంది, ఎందుకంటే గాజులు కొంచెం సున్నితంగా ఉంటాయి కాబట్టి వాటిని సున్నితంగానే డీల్ చేయాలి. చూడండి, గాజు దీని లోపల పెట్టుకొని దీని పక్కన మనం ఫింగర్ తోటి ఇలా అంటూ పెట్టుకోవాలన్నమాట. నేను ఫోటో కూడా వేసి చూపిస్తానండి. ఇలా వచ్చేసిందనమాట చక్కగా. ఇప్పుడు ఇది ఎలా ముడి వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం మెలక దిప్పాం కదండి, దానిలో నుంచి ఇంకొకటి ఇలా అనేసి మన ఫింగర్ పెట్టేసి ఒక్క ముడి వేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. చూడండి, చాలా నీట్గా ఉంటుంది దండ, నీట్గా ఉంటుందన్నమాట. మీరు ఎటు తిప్పినా కూడా యాజ్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక్క గాజు కూడా వంకరి పోవటం కానీ లేకపోతే ఇక్కడ చూడండి నీట్గా ఉంటుందన్నమాట. నీట్గా ఉంటుందన్నమాట. ఇలా అమ్మవారికి ఎన్ని గాజులైనా వేసుకోండి, అది మీ ఇష్టం అన్నమాట. గాజులతోటి చక్కగా ఎన్ని గాజులతోటి అయినా మనం అలంకరించుకోవచ్చు. నేను అమ్మవారికి వేసి కూడా నేను చూపిస్తానండి. చూడండి వీడియోలో అమ్మవారికి కూడా అలంకరించి ఫోటోకి అలంకరించి చూపిస్తాను. చూడండి, మా అమ్మవారికి అలంకరించానమాట, లక్ష్మీదేవికి. ఇలా ప్రతి ఒక్కళ్ళు అలంకరించుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇంత బాగుందో చూడండి, మనం తీసే వరకు కూడా అలాగే ఉంటుందన్నమాట. ఆ గాజులు మళ్ళీ మనం తీసుకొని వేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.